ఈ వీడియోలో మనం ఏపీపీ సెట్ 2022 సంబంధించిన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా, అలాగే ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన మీ డౌట్స్ అన్నీ ఇక్కడ క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మీరు మొదటిసారి ఈ యొక్క వీడియోని చూసినట్లయితే ఆర్కేఎంపీ ట్యూటోరియల్లో ఏపీపీ సెట్ 2022 సంబంధించిన ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. కాబట్టి ఆ యొక్క వీడియోస్ కూడా మీరు చూస్తే మీ యొక్క డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సో స్టార్ట్ చేద్దాం. ఏపీపీ సెట్ 2022 సంబంధించిన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అంటే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోయిందో అంటే 22వ మనం ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన 1 వీక్ తర్వాత మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇస్తానని మనకి వైవీయూ వాళ్ళు చెప్పారు. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 22కి కంప్లీట్ అయింది. కాబట్టి మనం 28-29 ఆ టైంలో మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే 28th లేదా 29th మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం ఇస్తారు. సో 25th తర్వాత అనేసి అనుకున్నాను. సో కానీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఆఫ్టర్ విత్ ఇన్ ఏ 1 వీక్ అన్నారు. సో ఈ 1 వీక్ లోపల అంటే 30th నవంబర్ ఏదైతే ఉందో ఈ యొక్క 30th నవంబర్ బిల్లోనే మనకి ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళాగే ఇంకేంటంటే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేసి చాలామంది అడిగారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లాగా 1 మంత్ అనేది ప్రొలాంగేషన్ అనేది ఇక్కడ మనకి ఉండదు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏంటంటే కేవలం తక్కువ మంది ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ మనకి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుందో, సీట్ వచ్చి వారికి నచ్చక వదిలేసుకుంటారు చూసారా, వాళ్ళు మాత్రమే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటెండ్ అవుతారు. అలాగే ఎవరైతే డిగ్రీలో సప్లిమెంటరీ రిజల్ట్స్ అలాగే రివాల్యూషన్ రిజల్ట్స్ రాక, అలాగే సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ప్రాపర్గా ఉండక వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. కాబట్టి వీరు మాత్రమే ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వస్తారు. కాబట్టి తక్కువ రోజుల్లో అయిపోతుంది. ఇంతకుముందు అంటే ఎక్కువ మంది 30,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి అప్పుడు మనకి సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్వర్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క అవేర్నెస్ అంటే ఈ విధంగా మనకి లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే సీట్స్ మిస్ అయ్యాయో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో, అలాగే వాళ్ళకి, అలాగే ఎవరికైతే మరి సీట్స్ వచ్చాక ఆ యొక్క యూనివర్సిటీ లేదా కాలేజీ అనేది నచ్చక వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆస్పిరెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందంటే వితిన్ ఏ 15 డేస్, అంటే 30th నవంబర్కి నోటిఫికేషన్ ఇచ్చినా సరే, ఈవెన్ ఫస్ట్ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా సరే వితిన్ 15 డేస్, అంటే రిజిస్ట్రేషన్కి ఒక 6 డేస్ ఇస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అలాట్మెంట్ చేసిన ఒక 4 డేస్ మనకి ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ ఏదైతే ఉందో డిసెంబర్ 15th లోపు లేదా డిసెంబర్ 20th లోపల మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా సార్ అని కూడా నన్ను అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్లో, కొన్ని కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజీలో కొన్ని సీట్స్ అనేవి మిగిలిపోయాయి కొన్ని డిపార్ట్మెంట్లో, వాటికి మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా అనేసి నన్ను చాలామంది అడిగారు. మరలా మీకు రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. ఎవరైతే మొదటి ఫేజ్కి రిజిస్ట్రేషన్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. మరి ఎవరికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కావాలి అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి ఎవరైతే అటెండ్ అవ్వలేకపోయారో, అంటే సర్టిఫికేట్స్ ఇష్యూస్ వచ్చి, అంటే ప్రొవిజనల్స్ లేక, లేకపోతే వాళ్ళ యొక్క డిగ్రీ మార్క్స్ మెమోస్లో అంటే మార్క్స్ మెమోస్ రాక, ఈ విధంగా సప్లిమెంటరీ రివాల్యూషన్ ఎవరైతే ఉన్నారో, లేక యూనివర్సిటీ వాళ్ళు మనకి ఇంకా రిజల్ట్స్ ఇవ్వకపోవడం, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే మొదటి ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగానే ఇచ్చారు. మరలా మనకి ఇక్కడ నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక మరలా మీకు
నేను వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎన్ని రోజుల్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందంటే విత్ ఇన్ ఏ 15 డేస్ అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం చూస్తున్నారో వెయిట్ చేస్తున్నారో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇది యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే మరి ఈ యొక్క వచ్చిన సీట్ ఏదైతే ఉందో అది ఉంటుందా లేదా, క్యాన్సిల్ అయిపోతుందా, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చా లేదా, పెట్టుకుంటే మనం ఎటువంటి యూనివర్సిటీస్ పెట్టుకోవాలి, ఏ విధంగా మనం సీట్ అనేది అవకాశాలు ఉంటాయనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది యొక్క వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని నలుగురికి పాస్ చేయండి. సో నేను మీ అందరి కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను, మీరు కూడా ఇంకా నలుగురికి ఉపయోగపడాలంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఆర్కేఎంపీ ట్యూటోరియల్ లైఫ్ సైన్సెస్ ఏదైతే ఉందో ఈ యొక్క లైఫ్ సైన్సెస్ టెలిగ్రామ్ ఛానల్ అనేది యాక్సెస్ తీసేశాను. సో ఆల్రెడీ మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఛానల్లో ఉంటే వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు నాకు సజెస్ట్ చేస్తారు, అప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా జాయిన్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.